గుంటూరు ఇళ్ల రింగ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 12న జరగనుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న సభకి బీసీ ఆత్మ గౌరవ సభ అని నామకరణం చేశారు. పార్టీలు ప్రాంతాలకు అతీతంగా బీసీ నాయకులు పాల్గొని సభకి సంబంధించిన పోస్టర్లని గురువారం సభా ప్రాంగణంలో ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మస్తన్రావు మాట్లాడుతూ దేశ నలుమూలల నుండి బీసీలు ఆత్మ గౌరవ సభకి హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీసీ నాయకులు కేసిన శంకర్రావు, బోనబెన శ్రీనివాస్ యాదవ్, ఆలా వెంకటేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసాద్ మండల్ అమర రహే బిందేశ్వరి ప్రసాద్ మండల్ అమర రహే బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల సభ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామంటే అది విగ్రహం కాదు. బీపీ మండల్ ఈ దేశ ప్రజానీక యొక్క బాగోగుల కోసం, ఈ దేశ ప్రజానీకం యొక్క అభివృద్ధి కోసం కాంక్షిస్తున్న వ్యక్తి, ఆయన యొక్క ఆశయాలను ముందు కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తిగా తీసుకొని అనేక విధంగా బీపీ మండలకు సంబంధించి ఉద్యమాన్ని కొనసాగించిన ఆలోచనతో పెద్దలందరూ కలిసి కూడా ఈరోజు బీపీ మండల విగ్రహాన్ని రేపు 12వ తారీఖుకు సంబంధించి, ఫిబ్రవరి 12వ తారీఖున ఇక్కడ గుంటూరు సంబంధించి పట్టణంలో విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణలో వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ, బీసీ వర్గాలు కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించి అందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుతూ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీ వర్గాలకు కావాల్సి ప్రధానంగా కావాల్సింది చట్టసభలో రిజర్వేషన్స్. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏ బీసీకి సంబంధించినట్టు ఎమ్మెల్యే కావాలన్నా, పార్లమెంటు సభ్యుడు కావాలన్నా, ఈ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి చట్టసభలో రిజర్వేషన్ కావాలని, చట్టసభలో రిజర్వేషన్తో పాటు కూడా ఇప్పటి వరకు కూడా జనగణన జరిగే పరిస్థితి లేదు. ఆ రోజున 1936 జనగణన చేశారు. ఆ జనగణన లెక్కల ప్రకారం ఈరోజు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి, అన్ని అవకాశాలు పేద వర్గాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అదేవిధంగా జనగణనలో కూడా కులాలు చేస్తారంటే అంశం కూడా ప్రధానంగా ఈ వేదికపై నుండి కూడా పెద్దలందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితులు కూడా జనగణనకి కల్పాల్సిన అవసరం ఉంది. ఈ నెల 12వ తారీఖున దివంగత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహానేత బీపీ మండల్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముందస్తుగా ప్రిపరేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో మన కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దలు, వైఎస్ఆర్సీపీ పార్టీ విప్, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు అయిన జంగా కృష్ణమూర్తి గారు, కో కన్వీనర్గా డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు, సోదరులు కోల్పోయిన శ్రీనివాస్ గారు, మన పెద్దలు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర దేశ అధ్యక్షులు శంకర్రావు గారు, క్రాంతి గారు, డాక్టర్ శేషయ్య గారు, ఇంకా చాలామంది బీసీ నాయకులు, బడుగు బలహీన నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా పేరు పేరిన పత్రికా విలేకరులందరూ కూడా మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలోనే ఈరోజు బీపీ మండల్ గారి యొక్క నివేదిక అమలు కావడం తర్వాతనే గత 30 ఏళ్ళుగా కొంచెం గొప్ప న్యాయం ఈరోజు బీసీలకి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాస్తవం మనందరికి కూడా తెలిసిన విషయమే. అయినా కూడా 1992-93లో బీసీ నివేదిక ప్రకారం 30 సంవత్సరాలు అమలవుతున్నటువంటి ఈ నివేదిక ప్రకారం ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని ఆ రోజు సుప్రీంకోర్టు కూడా సూచించినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున 72 కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీ వారికి ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం, ఆ మంత్రిత్వ శాఖ కానీ ఉంటే విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకి అమలు కావడానికి ఒక కార్యక్రమాన్ని మంత్రిత్వ శాఖ చూసుకుంటుందని చెప్పి ఆ రోజు సూచన కూడా సుప్రీంకోర్టు కూడా చేసిన, ఈ రోజు వరకు అది అమలు కానటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇప్పటికే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో బీసీ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కానీ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ వరకు లేదు. దాన్ని మనం అమలు చేయాలని చెప్పి ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు రాజ్యసభలో కానీ అదేవిధంగా లోక్సభలో కానీ మేమందరం కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాం.